డాక్టర్ గారు, నా పేరు రఘు. నా వయసు 32 సంవత్సరాలు. నెల రోజుల క్రితం నేను మెట్ల మీద నుంచి కింద పడ్డాను. నా మోచేయికి దెబ్బ తగిలింది. పెయిన్ కిల్లర్స్ వాడితే తగ్గిపోయింది. కానీ గత కొన్ని రోజులుగా నా మోచేయి దగ్గర వాపు వస్తుంది. ఆ వాపును నొక్కితే నొప్పిగా ఉంటుంది. నా మోచేయికి ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అదే మీరు అన్నట్టు మీకు దెబ్బ తగిలి ప్రస్తుతానికి నెల రోజులు అవుతుంది. సో ఇంకా ఎల్బో దగ్గర వాపు అంటున్నారు. సో దీనికి రెండు కారణాలు ఉన్నాయండి. ఒకటి, మీరు పడిపోయినప్పుడు ఎముకేమో నిరిగుండొచ్చు. సో దానికి రిలేటెడ్గా వాపు ఉండి అది మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయకపోతే కూడా వాపు పర్సిస్టెంట్గా అట్లాగే ఉంటుంది. సో అప్పుడు పడిపోయినప్పుడు మీరు ఒకసారి ఎక్స్రే తీసుకుని అది ఫ్రాక్చర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడం అదొక పద్ధతి. ఫ్రాక్చర్ ఉందంటే ఆ ఫ్రాక్చర్ని ఎలా ట్రీట్ చేయాలో దాన్ని ట్రీట్మెంట్ బట్టి సరిగ్గా ట్రీట్ చేసుకుంటే యూజువల్గా స్వెల్లింగ్ తక్కువ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్రాక్చర్ లేకపోయినా కానీ చుట్టుపక్కల కండరాలకు కూడా బాగానే దెబ్బ తగులుతుంది. అప్పుడు మనం ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ లేదనుకుని ఎల్బోకి రెస్ట్ ఇవ్వకుండా మూవ్ చేస్తుంటాం. సో అటువంటి సందర్భాల్లో కూడా ఎల్బో అనేది కొన్ని వారాల తర్వాత కూడా వాపు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా థర్డ్ కాజ్ ఏమైందంటే ఒక్కొక్కసారి పడ్డప్పుడు మనకి ఎక్స్రేలో ఫ్రాక్చర్ ఏం కనిపించదు, కానీ ఆ పడడం మూలాన ఎల్బో చుట్టూతో ఉన్న బ్లడ్ కొద్దిగా గడ్డగడుతుంది. సో దాన్ని హిమటోమా అంటాం, హిమటోమా. సో ఒక్కొక్కసారి దాని మూలాన కూడా మీకు వాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఎక్స్రే తీయించకపోతే ఒకసారి ఎక్స్రే తీయించుకోవడం బెటర్. ఎక్స్రేలో ఫ్రాక్చర్ ఉంది అంటే ఆ ఫ్రాక్చర్కి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం. ఫ్రాక్చర్ లేని పక్షంలో ఇంకా స్వెల్లింగ్ అలాగే ఉంది అంటే కొన్ని రోజులు ఒక సిమెంట్ పట్టి వేసుకుని ఆ ఎల్బోకి కొద్దిగా రెస్ట్ ఇవ్వడం మంచిది. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న బ్లడ్ క్లాట్ అనేది ఏమైనా ఫామ్ అయ్యి వాపు బాగా ఎక్కువ ఉందంటే కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా అవసరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ దానికి ముందు ఏంటంటే కొద్దిగా ఐస్ ప్యాక్స్ అవి పెట్టి దానికి రెస్ట్ ఇచ్చి కొద్దిగా పెయిన్ తగ్గడానికి, స్వెల్లింగ్ తగ్గడానికి మెడిసిన్స్ వాడితే యూజువల్గా ఆపరేషన్ వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ.